నిజమైన బాహుబలి మనిషి కాదు. ఎవరో తెలుసా నిజమైన బాహుబలి? దేవుడు. బాహుబలం ఉందంట ఆయనకి, బైబిల్ చెప్తుంది. ఎవరు నిజమైన బాహుబలి? దేవుడు. ఆయన బాహుబలమును గూర్చి మాట్లాడాలంటే, శూన్య మండలం మీద మనం కాలు మోపిన ఈ భూమిని వేలాడదీసి తిప్పుతున్నాడు. అతి భయంకరమైన వేలాడే ఈ భూమి మీద అద్భుతమైన ప్రకృతిని పెట్టాడు. అద్భుతమైన జలపాతాలు, సముద్రాలు, నదులు, అబ్బబ్బో ఎన్ని వింతలండి ప్రకృతి. ఒక మండే సూర్యగోళాన్ని అక్కడే పెట్టాడు, అది ఎన్ని సంవత్సరాలైనా ఆరిపోవట్లేదు. నక్షత్రాలు, పాలపుంతలు, అబ్బా ఎంత అద్భుతం! ఆయన కాదా నిజమైన బాహుబలి అంటే? ఆ కొండ నుంచి ఈ కొండ మీదకి ఎగిరేవాడు కాదు. వెనకాల గ్రాఫిక్స్ లేకపోతే మనకు బాహుబలి అందంగా కనబడ్డు, అంతే కదా. గ్రాఫిక్స్ ఉంటేనే అతను హీరో అవుతాడు ఎనీ మూవీ. లేదంటే ఆయన జీరోనే. గ్రాఫిక్స్ ఉంటేనే, గొప్ప ఎఫెక్ట్స్ ఉంటేనే, సౌండ్ ఉంటేనే, ఒకడిని తనితే ఫాటుమని ఎగిరిపోయి అక్కడున్న జీపు కూడా పగిలిపోతే అప్పుడు సౌండ్ వస్తే అప్పుడు హీరోగా అనిపిస్తాడు. లేదంటే హీరో కాలేడు ఎవరు కూడా. కానీ నిజమైన హీరో దేవాదిదేవుడు. అద్భుతంగా సార్వభౌమాధికారంతో అద్భుతమైన ప్రకృతి ప్రపంచంలో, ముఖ్యంగా ఈ విశాల విశ్వంలో, మిగతా వాటన్నిటితో పోల్చితే భూమి ఇంత కణం కంటే కూడా చిన్నదంట, చాలా చిన్నది. అలాంటి భూమి మీద మనల్ నుంచి మన ద్వారా తను మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. చూసారా? అదండి నిజమైన ప్రేమ. ఆ దేవాదిదేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు నిన్ను, నన్ను. ఏం విడుదల! ఇక్కడ ఎవ్వరు బందీలుగా ఉండడం ప్రభువుకి ఇష్టంలే. ఏ బందీలు? పాపపు బందీలు, సాతాను బందీలు. సాతాను అంటే దయ్యం. ఇక్కడ ఎవరిని దయ్యం పట్టడం ప్రభువుకి ఇష్టంలే. బాగానే ఉన్నారు, మంచిగా బట్టలు వేసుకున్నారు, చక్కగా టెక్ చేసుకున్నారు, మంచిగా జుట్టు క్రాఫ్ వేయించుకున్నారు, నీట్గా కోట్లు వేసుకుని కూర్చున్నారు చాలామంది. మాకు దయ్యం పట్టడం ఏంటో అనుకుంటారేమో. నేను అనుకుంటాను చాలాసార్లు, దయ్యాలు పట్టడం అంటే సినిమాల్లో కనిపించే దయ్యాలు కాదు. నిజమైన దయ్యాలు ఎలా పడతాయి తెలుసా? ఒక కుటుంబం ఉంది, ఒక భర్త భార్య అందంగా చక్కగా కుటుంబాన్ని నడుపుకుంటున్నారు, మధ్యలో మా భర్తకు దయ్యం పట్టింది. ఎలాంటి దయ్యం అంటే మరొక అక్రమ సంబంధం. కుటుంబం నెమ్మదిగా విచ్ఛిన్నం పగిలిపోయింది. ఈలోపు ఆయన గారికి ఇంకొక దయ్యం పట్టింది, మద్యపానం. ఇంకో దయ్యం పట్టింది చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగంలో బలకింద చేతులు పెట్టడం, లంచం. ఎన్ని దయ్యాలు ఉన్నాయా కుటుంబంలో? మూడు. ఈసారి ఇంకా భార్యకు పట్టింది ఇప్పుడు దయ్యం. నా భర్త ఎలాగా లోకల్లో పడి తిరుగుతున్నాడు కదా, నేను కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంది. ఆవిడకో దయ్యం పట్టింది. ఇంకేళ్ళిద్దరినీ చూసి పెరుగుతున్నారు కదా పిల్లలు, వాళ్ళకి పట్టకుండా ఎలాగుంటుంది? వాళ్ళకి పట్టింది, వాళ్ళు కూడా యవ్వన దశకు వచ్చారు, వాళ్ళు కూడా అంతే లోకల్లో పడి తిరుగుతూ ఉన్నారు. ఇక కుటుంబం మొత్తం ఈ దయ్యాల కొంప అయిపోయింది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇలాంటి దయ్యం పట్టిన వాళ్ళు మన గ్రామాలలో ఎంతమంది ఉన్నారు? తాగుడు అనే దయ్యం పట్టిన వాళ్ళు, వ్యభిచారం అనే దయ్యం పట్టిన వాళ్ళు, కాముకత్వం అనే దయ్యం పట్టిన వాళ్ళు, జారత్వం అనే దయ్యం పట్టిన వాళ్ళు, వ్యసనాలు, దారుణమైన చెడ్డ అలవాట్లు, రాజకీయాల పిచ్చి, కుల పిచ్చి, కుల గజ్జి, మత గజ్జి, ఈ గజ్జిలు పట్టిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకే ప్రభు మనకు ఏం కలుగజేశాడట? నిత్యమైన విమోచన, విడుదల. మనందరం ఇప్పుడు పాపానికి బందీలము కాదు, సత్యం మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. ఇక్కడ ఎవరు